అమరావతి శంకుస్థాపన వైభవంగా జరగడానికి సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి నారాయణ. టీడీపీ పార్టీ కార్యాలయంలో చరణ్ టీవీతో ముచ్చటించిన ఆయన, రాజధాని నిర్మాణానికి మునుముందు జరిగే కార్యక్రమాలు కూడా ఇలానే నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి శంకుస్థాపన అక్టోబర్ 22వ తేదీ మీకు అందరికీ తెలుసు అంగరంగ వైభవంగా చాలా సిస్టమేటిక్గా పద్ధతిగా జరిగిందండి. ఈరోజు అక్కడ జరిగిన పద్ధతి ఆ సిస్టమ్ చూసి ఈరోజు రాష్ట్రమే కాదు దేశంలోని ప్రజలందరూ యాక్చువల్గా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదంతా మన సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మేమందరం కలిసి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరిని గురించి కేర్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి చిన్న విషయంలోనూ సీఎం గారు డైరెక్షన్ ఇస్తున్నారు. దాని ద్వారా మేము ముందుకు పోతూ యాక్చువల్గా చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు విదేశాల్లో తీసుకున్న ఎన్ఆర్ఐలు అందరూ దీని గురించి చెప్పుకుంటున్నారు ఎంతో గొప్పగా. అంతేకాదు అక్కడికి వచ్చిన విఐపీలు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరికి ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీను ఒక ఎమ్మెల్సీను ఒక మినిస్టర్ను యాక్చువల్గా సీఎం గారు మ్యాప్ చేసి ప్రతి ఒక్కరికి కేర్ తీసుకునేదిగా చేయడం జరిగింది. ఇలా చేయటం వల్లనే ఇంత గొప్పగా దీని గురించి చెప్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఎంతకంటే బాగా చేస్తామని తెలియజేస్తాం.